ఆధునికత పేరుతో, విజ్ఞానం పేరుతో, ఆర్థికత పేరుతో, ఆడలిత నిర్ధారాలతో మానవ జాతి గడిచిన 50 సంవత్సరాల్లో ఈ బహురాష్ట్రీయ కంపెనీల కపిముష్టిలో ఇరుక్కుని అన్ని రంగాల్లోనూ విఫలమైంది అని చెప్పేదానికి నాకు ఏ సందేహం లేదు. ఎందుకంటే మనుషులు రక్షించుకోలేని మానవ జాతి ప్రగతి కాదు. మనుషులు సారవంతం చేయాల్సిన మానవ జాతి కర్తవ్యం గడిచిన 50 సంవత్సరాలుగా మర్చిపోయి మానవ జాతి విచ్చలవిడిగా ప్రకృతి సహజ సంపత్తును దరోడా చేస్తూ తన ఆర్థిక వ్యవస్థను బలపరుచుకునేందుకు మాత్రమే చివరికి ఉపయోగపడేట్లు చేసుకుంటున్న ఒకే ఒక బుద్ధిజీవి భూమి మీద ఉంది అంటే అది మానవ జాతి. సో భూమి తల్లిని ఎంత బంజరు చేశామంటే, భూమి తల్లిని ఎంత మోసం చేస్తున్నామంటే, ఇంకా కొన్ని రోజుల్లో మానవ జాతి మనుగడ ఈ భూమి మీద అంతరించిపోతుంది. ఎందుకంటే మానవ జాతి గడిచిన 50 సంవత్సరాల్లో ఈ భూమి ఉన్న జీవ చరాల్ని 70% నిర్నామం చేసేసింది. 70% ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆన్ దిస్ ప్లానెట్ హ్యావ్ డిసప్పియర్డ్ ఇన్ ద లాస్ట్ 50 ఇయర్స్. దీనికన్నిటికీ కారణం ఈ బహురాష్ట్రీయ కంపెనీల పన్నాగాలే తప్ప ఇంకేమీ కాదు. ఈ పన్నాగాలు ఎంతవరకు అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, రాజ్య ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలయ్యాయి అనే దానికి సాక్ష్యం సోకాల్డ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ సాక్ష్యం కాదు, వాళ్ళు మనకంటే ఇంకా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఆరోగ్యం లేదు భూమి మీద, ఏ ఒక్కరికి ఆరోగ్యం లేదు. 100 మందిని తీసుకుంటే అది సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఆధ్యాత్మికతను బోధించే స్వామీజీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ ప్రకృతికి దూరంగా అసహజంగా చేస్తున్న కృతక పదార్థాలను గడిచిన 50 సంవత్సరాల నుంచి తింటున్నందుకే ప్రతి ఒక్కరికి రోగాలు వచ్చాయి. ఈ రోగాల్ని దూరం చేస్తామని ఎంత మోసంగా ఈ ఔషధ కంపెనీలు తమ తమ వ్యాపారీకరణ హితాశక్తికి వైద్యకీయ రంగాన్ని నేరుగా ముడిపెట్టి వైద్యుడిని అపభ్రంశం చేసేసాయి. ఏదైనా రోగం వస్తే వైద్యో నారాయణోహరి అని వెళ్ళే సామాన్యుని జీవితాల్ని పూర్తిగా విధ్వంసం చేస్తున్నాయి. ఎందుకంటే వైద్యుడి దగ్గరికి వెళ్తే 100,000 రూపాయలు పోయాల్సిన అవసరం, గత్యంతరం లేని పరిస్థితిని ఈనాడు మనం చూస్తున్నాం. ఎందుకు అలా అయింది అంటే, ఆ వైద్యుడు 2 కోట్లు 3 కోట్లు పెడితే కానీ డిగ్రీ రాదు వాని చేతికి. సో వాడు వచ్చి మీకు ఫ్రీగా సేవలు చేస్తాడని అనుకోవటం మూర్ఖతనం. అంటే వ్యవస్థ ఈ రకంగా తయారు చేసి కూర్చున్నందువల్ల ఈ ఇబ్బందులు. వైద్యుడు అంటే ఎవడు? ఎప్పుడైనా మీరు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఇంకా మళ్ళా వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా ఉండేట్టు చూసే పరిస్థితిని కలుగజేసేవాడు నిజమైన వైద్యుడు. అంటే డాక్టర్ ఈజ్ వన్ హూ ఎలిమినేట్స్ హిస్ జాబ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. అంటే వైద్యకీయ రంగం
ఈ నానుడితో పనిచేసే తీరు రివాజులు ఎక్కడా కనిపించడం లేదు. అంటే అంతా వాణిజ్యీకరణం అయిపోయింది అని చెప్పేదానికి నేను క్లుప్తంగా క్షుణ్ణంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ సభలో ముఖ్యంగా మాట్లాడవలసింది, మనం మన్నును బంజరు చేశాము, ఆ మన్నును ఎలా సారవంతం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ముందున్న సమయము ఇంకా 20 సంవత్సరాలే ఉండేది. ఈ 20 సంవత్సరాల్లో మనం పోగొట్టుకున్న అద్భుతమైన సహజ సంపత్తును మళ్ళా పునశ్చేతనం కలుగు చేసుకుని మళ్ళా అనుష్ఠానం చేసుకుంటే ఈ భూమి మీద జీవజాలం బ్రతికేదానికి, అంటే దేశమంటే మన్ను కాదో, ఈ దేశమంటే మనుషులు అని అన్నాడు ఎవరు, గురుజాడ. కానీ దాన్ని మనం ఇప్పుడు తిప్పి చెప్పాల్సిన అవసరం వస్తోంది. ఈ మనుషుల వల్లనే మన్ను నాశనం అవుతోంది. దేశమంటే మన్నేనోయ్, మనుషులు కాదు. మన్నును సంరక్షించుకోలేని మనుషులు మనుషులే కాదు అని మళ్ళా ఎవడైనా కవి రాయాలి. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి తక్షణ కర్తవ్యం బంజరైన నేల తల్లిని మళ్ళా ఫలవంతం చేసుకోవడంలో. మీరు చేస్తున్న అన్ని పనులు వదిలిపెట్టి, ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్, మొత్తం మానవ జాతికి ఒకే ఒక్క ధ్యేయం, ఒకే ఒక్క గురి, అది నేల తల్లిని మళ్ళా ఫలవంతం ఎలా చేయాలి అని పగలు రాత్రి వచ్చే 20 సంవత్సరాలు ప్రతి ఒక్క మానవుడు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. అంటే ఆ ధ్యానంలో మనం చేయాల్సింది ఎన్నో త్యాగాలు. అంటే మనం, నేను మాంసం తినాలి, నాకు వరి బియ్యం అన్నమే కావాలి, నాకు ఈ పిజ్జాలు కావాలి, బర్గర్లు కావాలి అని మీరు ఇంకా కలలు కంటుంటే యూఆర్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ యూస్లెస్ అండ్ బ్రెయిన్లెస్. చెప్పండి, గట్టిగా చెప్పట్లు తట్టండి. నేను అవునండి, తిడటం లేదు, నేను ఎవరిని తిట్టడం లేదు, ఉన్న కటు సత్యాన్ని చెప్తున్నాను. కానీ మనమందరం ఏం చేస్తున్నాం, ఇంకా ఎక్కడో డ్యాన్సులు చేస్తున్నాము, రాత్రిపూట పార్టీ ఉంటున్నాము. సారాయి పండించేదానికి 1 లీటర్కి 40,000 సాగుబడి నీళ్లను పోస్తూ ఉన్నాం, ఇంకా చెరుకు పెంచుతామంటున్నాం. ఇవన్నీ చేసేదానికి ఇంకా సమయం లేదు అని నేను ఇలా ఉపోద్ఘాతంగా నా మున్నుడిని చెప్పాల్సి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.